కాలాలు మారుతున్న కొద్దీ వాతావరణంలో మార్పులు వస్తాయి ఆ మార్పుల వల్ల జలుబు దగ్గు జ్వరం గొంతు నొప్పి ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి వాటిని మన ఆహార అలవాట్ల వల్ల తగ్గించుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మనం తీసుకునే ఆహారం మంచిగా ఉంటే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది జబ్బులు కూడా తొందరగా తగ్గుతాయి అలాంటివి ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం మనం రోజు తీసుకునే పాలల్లో ఎన్నో పోషకాహారాలు ఉంటాయి పాలల్లో చాలా పౌష్టికాలు ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాంటి పాలల్లో కొన్ని పదార్థాలు కలిపి తీసుకుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు పాలల్లో పసుపు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది ఈ పాలు తాగడం వల్ల వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు పసుపులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ యాంటీ యాక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి అవి గొంతు నొప్పి దగ్గు జలుబు ఇన్ఫ్లమేటరీని దూనప్ చేస్తాయి ఇమ్యూనిటీని పెంచుతాయి పసుపులోని గుణాలు ఇన్ఫెక్షన్ నుండి కాపాడతాయి దగ్గు జలుపుతో బాధపడుతున్న వాళ్ళు మసాలా పాలు తాగితే ఉపశమనం దొరుకుతుంది ఇంట్లో ఉండే మసాలాలు అంటే లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ పొడిగా చేసి పాలల్లో వేసి బాగా మరిగించిన తర్వాత ఆ పాలు తాగితే దగ్గు తగ్గుతుంది ఉపశమనం లభిస్తుంది ఇంకా పాలల్లో బాదంని కూడా వేసుకొని తాగొచ్చు బాదంలో ఎక్కువగా ఫైబర్ ప్రోటీన్ విటమిన్ ఇతర పోషకాలు ఉంటాయి బాదంని పొడిలా చేసి పాలలో కలిపి తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి దీంతో చాలా సమస్యలు దూరం అవుతాయి పాలల్లో కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది అది ఎముకల్ని దృఢంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకా కాల్షియం దంతాల ఆరోగ్యానికి కూడా అవసరం పాలల్లో ప్రోటీన్లు ఉంటాయి ఇంకా బాడీ తనంతట తాను తయారు చేసుకోలేని తొమ్మిది ఎమినోయాసిడ్స్ని కూడా పాలల్లో ఉంటాయి పాలల్లో విటమిన్ బిట్వెల్వ్ ఉంటుంది అది బాడీలోని మైలిన్ని అభివృద్ధి చేస్తుంది ఇంకా మంచి నిద్రని ఇస్తుంది పాలల్లో ఉండే కాల్షియం పొటాషియం మరియు మెగ్నీషియంల కలయిక గుండె సమస్యలకి కారణమయ్యే బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో సహా రాత్రి సమయంలో పాలు తాగితే మంచి నిద్రతో పాటు రాత్రంతా హైడ్రేట్గా ఉండేలా చేస్తాయి